నమస్కారం. ప్రజాటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ఈ బులెటిన్ ముఖ్యాంశాలు మీకోసం. మంత్రి అఖిల ప్రియ రెండో రోజు పెళ్లి వేడుకల్లో భాగంగా గోరింటాకు ఉత్సవం. శాసనసభ్యునిగా ఎన్నికై సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా సంబరాలు జరుపుకున్న 40వ వార్డు ప్రజలు. క్లౌడ్ కాంప్యూటింగ్ అనే అంశంపై శిక్షణా తరగతులు నిర్వహించిన శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల. చిన్న ఆసుపత్రిలో వైద్యాధికారిని నియమించాలని డిమాండ్ చేసిన ప్రజా చైతన్య వేదిక సభ్యులు. బాలచంద్ర సమత విద్యానిలయంలో డెంగ్యూ మలేరియా వ్యాధులపై అవగాహన సదస్సు. ధ్యాన్ చంద్ జన్మదినం సందర్భంగా క్రీడా పోటీలు ప్రారంభం. శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ వివాహ వేడుకల్లో భాగంగా రెండవ రోజు గోరింటాకు ఉత్సవం నిర్వహించారు. పట్టణంలోని ఆమె స్వగృహంలో మహిళలు ఆమెకు గోరింటాకు పెట్టారు. తదుపరి వేడుకల్లో మంగళవారం ముహూర్తం, బుధవారం వివాహం జరుగుతాయని ప్రముఖులు పారిశ్రామికవేత్త భార్గవరామ్ నాయుడుతో ఈ నెల 29న జరిగే అఖిల ప్రియ వివాహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహంతో పాటు ఏపీ తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీడీపీ జిల్లాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, బంధువులు, అభిమానులు హాజరు కానున్నారు. శాసనసభ్యునిగా
ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద్ రెడ్డి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా 40వ వార్డులోని ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. నందిల నియోజకవర్గంలో భూమా బ్రహ్మానంద్ రెడ్డి శాసనసభ్యునిగా ముఖ్యమంత్రి ఆశీస్సులతో నందిల శాసనసభ్యునిగా ఎన్నికయ్యారని, ఈ సందర్భంగా 40వ వార్డులోని టీడీపీ నాయకులు, భూమా అభిమానులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కలను బ్రహ్మానంద రెడ్డి గారు నెరవేర్చారు, ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నాను. నంద్యాల ఎమ్మెల్యే భూమనారెడ్డి గారు గెలిచి సంవత్సరం పూర్తయిన సందర్భంగా నన్ను 40వ వార్డు కార్యాలయం వద్ద కేక్ కటింగ్ చేయడం జరిగినది. నంద్యాల ప్రజల తరపున భూమ బ్రహ్మానంద రెడ్డి గారికి ఈ కృతజ్ఞత తెలియజేస్తూ, బాబాయ్ ఆశయాలను నెరవేరుస్తూ ముందుకు సాగుతూ ఉన్నటువంటి భూమ బ్రహ్మానంద రెడ్డి గారు ఇంకా ప్రజల ముందుకు వచ్చి ఇంకా సమస్యలు, చిన్న చిన్న సమస్యలు అన్నిటివి కూడా లేకపోకుండా బాగా ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి భూమ బ్రహ్మానంద రెడ్డి గారికి మళ్ళా మరొకసారి తెలియజేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శ్రీరామకృష్ణ ఆటోనమస్ డిగ్రీ కళాశాల తృతీయ సంవత్సరం చదివే విద్యార్థులకు క్లౌడ్ కాంప్యూటింగ్ పై శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీరామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ శ్రీరామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో కంప్యూటర్ టెక్నాలజీ ఎంతగానో అవసరమని, వీటిని విద్యార్థులు ఉపయోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ట్రైనర్ శ్రీ కిరణ్ బాబు మాట్లాడుతూ, క్లౌడ్ కాంప్యూటింగ్ కోర్సు నేర్చుకునే విద్యార్థులకు సాఫ్ట్వేర్ రంగంలో అపారమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయని, వీటిని సద్వినియోగపరచుకోవాలని తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్ శ్రీ శివారెడ్డి మాట్లాడుతూ, ఎంతో విలువైన క్లౌడ్ కాంప్యూటింగ్ కోర్సును విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్నందుకు ఏపీఎస్ఎస్డిసి వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శివారెడ్డి, ఏపీఎస్ఎస్డిసి ప్రాజెక్ట్ మేనేజర్ టిహెచ్ వెంకట్, కళాశాల ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ కుమార్, సంపత్ కుమార్, ఏపీఎస్ఎస్డిసి కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. Because he motivated, he expanded the cloud computing on a different aspect, he covered the different topics also for you. కాబట్టి అలాగే ప్రాజెక్ట్ వర్క్ గురించి కూడా మీకు చెప్తారు. ఆ ప్రాజెక్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎలా చేయాలి, ఏంటి అనే డిఫరెంట్ టాపిక్స్ ఉంది. అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఉన్న ఆల్రెడీ సంపత్ సార్ని కన్సల్ట్ అయ్యాడు, ఆయనతో మీట్ అయ్యి మాట్లాడాడు. ఈ ప్రాజెక్ట్ మాకు ఏదైనా చేయించండి, చూడండి, మాకు మా స్టూడెంట్స్ కొంతమందికి అట్లీస్ట్ 50 to 60 స్టూడెంట్స్ వచ్చి వారు ఇంట్రెస్టెడ్ కన్ఫర్మ్, వాళ్ళ చేత మంచి ప్రాజెక్ట్ ఏదైనా కానీ టీమ్స్ గా డివైడ్ చేసి ప్రాజెక్ట్ చేయించి అనేటువంటి కూడా మీరు రిక్వెస్ట్ అయ్యి కాబట్టి ఆయన చూస్తానన్నారు సార్. కాబట్టి మీరు వచ్చేటువంటి అన్ని అవకాశాలను ఉపయోగించుకోండి, కాబట్టి ఉపయోగించుకుని మంచిగా ఈ మ్యాటర్ ఆఫ్ 6 మంత్స్ వరకు స్పెండ్ ఇన్ దిస్ కాలేజ్ ఉంది. ఆఫ్టర్ దట్ మార్చ్, ఆఫ్టర్ మార్చ్ మీరు ఏం చేయాలంటే ఒక గ్రాడ్యుయేట్ బయటకు వెళ్తారు, బికాస్ గ్రాడ్యుయేట్స్ కి చాలా అవకాశాలు ఉన్నాయి. నంద్యాల పట్టణంలోని చిన్న ఆసుపత్రిలో వైద్యాధికారిని నియమించాలని ప్రజా చైతన్య వేదిక సభ్యులు కోరారు. నంద్యాల పట్టణంలోని బైర్మల్ వీధిలో ఉన్న ప్రభుత్వ చిన్న ఆసుపత్రిలో వైద్యాధికారిని నియమించాలని ప్రజా చైతన్య వేదిక ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ పుల్లారెడ్డిని కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ పుల్లారెడ్డి మాట్లాడుతూ, వైద్యాధికారిని నియమించాలని హెచ్ఎంహెచ్ఓను కోరామని, త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. నంద్యాల పట్టణంలోని బైర్మల్ వీధిలో ఉన్న చిన్న ఆసుపత్రిలో వైద్యాధికారి లేకపోవడం వల్ల అక్కడ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈరోజు కమిషనర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అలాగే గతంలో ఇక్కడ 2010 వరకు కానుపులు జరుగుతున్నాయి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు అక్కడ వాళ్ళు సరైన స్టాఫ్ లేని కొరత కారణంగా అక్కడ 2010 నుండి కానుపులు చేయడం లేదు. ఇప్పుడు కమిషనర్ గారిని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది, 4 స్టాఫ్ నర్సులని, 4 ఆయాల్ని, 1 వాచ్మెన్ని అక్కడ ఏర్పాటు చేసి కానుపుల వార్డుకు సహకరించాలని, అలాగే అక్కడ ఉన్న వైద్య పరికరాలన్నీ అందించాలని మేము కోరడం జరిగింది. కమిషనర్ గారు దానికి సానుకూలంగా స్పందించారు, డిఎంహెచ్ఓకు లెటర్ పంపించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ముఖ్యంగా కానుపుల వార్డు వెలుగులోకి వస్తే కన్నా అక్కడ ఉండే పేద ప్రజలు, మధ్యతరగతి కుటుంబాలకు చాలా ఉపయోగం పడుతుంది. కాబట్టి తక్షణం కొద్దిగా దీని మీద చర్యలు తీసుకొని వెంటనే మనకు దాని మీద చర్యలు తీసుకొని ప్రజలకు ఉపయోగపడే విధంగా సహాయం చేయాలని మేము కమిషనర్ గారిని కోరడం జరిగింది. బాలచంద్ర సమత విద్యానిలయంలో డెంగ్యూ మలేరియా వ్యాధులపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హెల్త్ ఎడ్యుకేటర్ పామన్న పాల్గొని విద్యార్థులకు తగు సూచనలు, సలహాలను ఇచ్చారు. దోమల ద్వారా డెంగ్యూ మలేరియా వ్యాధుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ బాలచంద్రుడు, రెడ్మిస్ అధ్యక్షులు జయలక్ష్మి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఆడదోమ డెంగ్యూ వ్యాధిగ్రస్తుని కుట్టి ఆరోగ్యవంతుని కుట్టడం వల్ల ఈ డెంగ్యూ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ డెంగ్యూ వ్యాధి లక్షణాలు విపరీతమైన తలనొప్పి, విపరీతమైన మంటల జ్వరం, వెలుతురును చూడలేకపోవడం, కనుగ్రుడ్డు నొప్పిగా ఉండటువంటి లక్షణాలు ఉంటాయి. ఈ డెంగ్యూ జ్వరము 5 నుంచి 7 రోజుల్లో దానంతటికి అదే తగ్గిపోతుంది. తగ్గిపోయే దశలోనే విజృంభించి 2వ స్టేజ్ అయినటువంటి డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్లోకి వెళ్ళిపోతారు. డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్లో మూత్రంలో రక్తం పడడం, మలము నల్లగా ఉండడం, శరీరం మీద దద్దులుండి లైట్గా రక్తస్రావం జరగినటువంటి లక్షణాలు ఉంటాయి. 3వ స్టేజీలో డెంగ్యూ షాక్ సిండ్రోమ్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఖచ్చితంగా డెంగ్యూ జ్వరంలో ఉన్నప్పుడు వైద్యుని సంప్రదించి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఈ డెంగ్యూ జ్వరంలో నొప్పి నివారణ మాత్రలైనటువంటి ఐబుప్రోఫిన్ కానీ, డైక్లోఫెన్ సోడియం కానీ, ఆస్పిరిన్ వంటి మాత్రలు వాడకూడదు. ఇవి వాడినప్పుడు ప్లేట్లెట్లు అనేటువంటివి విరిగి శరీరంలో రక్తస్రావం జరిగేటువంటి ప్రమాదం ఉంది. ఈ డెంగ్యూ దోమలు అనేటువంటివి ఎక్కువగా పూల కుండీల్లోనూ, ఎయిర్ కూలర్లోనూ, అప్పుడే పడిన వర్షపు నీటిలోనూ ఇవి ఎక్కువగా ఆవాసాన్ని ఏర్పరచుకొని ఉంటాయి. నూనెపల్లె మున్సిపల్ హైస్కూల్ మైదానంలో క్రీడాకారుడు ధ్యాన్ చంద్ జన్మదినం సందర్భంగా క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ రవికృష్ణ, డిప్యూటీ డీఈఓ బ్రహ్మం తదితరులు హాజరయ్యారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ఫుట్బాల్, త్రోబాల్ విభాగాలలో దాదాపు 200 మంది విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొన్నారు. పద్మభూషణ్ ధ్యాన్ చంద్ జన్మదినోత్సవం సందర్భంగా దేశమంతా నిర్వహించే జాతీయ క్రీడా దినోత్సవంలో భాగంగా ఈరోజు నంద్యాల మండల స్థాయి పాఠశాలల క్రీడా కార్యక్రమాలని నంద్యాల నూనెపల్లి మున్సిపల్ హైస్కూల్లో ప్రారంభం కావడం చాలా సంతోషకరమైన విషయం. పిల్లలకి చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. వీరికి అవసరమైనటువంటి క్రీడా వసతులు, పరికరాలు అన్నీ అందించి చదువుతో పాటు క్రీడల్లో ప్రోత్సహిస్తే వారు అన్ని రంగాల్లో రాణించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జాతీయ క్రీడా దినోత్సవాలు నిర్వహించడం, ప్రతి ఏటా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని, ఈ కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు తప్పనిసరిగా మా వంతు సహకారం కూడా భవిష్యత్తులో అందజేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాలలోని 2వ తృతీయ సంవత్సరం చదివే విద్యార్థులకు ఫ్రెషర్స్ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తమ విద్యార్థులకు తమ పాఠ్యాంశాలతో పాటు సర్వసభ్య సమాజాన్ని కూడా అధ్యయనం చేసేలా తీర్చిదిద్దుతామన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంత్రి అఖిల ప్రియ 2వ రోజు పెళ్లి వేడుకల్లో భాగంగా గోరింటాకు ఉత్సవం. శాసనసభ్యునిగా ఎన్నికై సంవత్సరకాలం పూర్తయిన సందర్భంగా సంబరాలు జరుపుకున్న 40వ వార్డు ప్రజలు. క్లౌడ్ కాంపిటింగ్ అనే అంశంపై శిక్షణా తరగతులు నిర్వహించిన శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల. చిన్న ఆసుపత్రిలో వైద్యాధికారిని నియమించాలని డిమాండ్ చేసిన ప్రజా చైతన్య వేదిక సభ్యులు. బాలచంద్ర సమత విద్యా నిలయంలో డెంగ్యూ మలేరియా వ్యాధులపై అవగాహన సదస్సు. ధ్యాన్ చంద్ జన్మదినం సందర్భంగా క్రీడా పోటీలు ప్రారంభం. శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజాటీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈస్ యువర్స్.